లాక్డౌన్ కారణంగా నిరుపేదలు తిండి లేక అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా పేదలకు నిత్య అన్నదానం ద్వారక క్యాటరింగ్ నెల్లూరు రూరల్ సౌత్ మోపురు గ్రామ పరిధిలోని శ్రీరామ కాలనీ కలజూలమిట గిరిజన కాలనీలో నివసిస్తున్న గిరిజనులకు 400 ఆహార ప్యాకెట్లను ద్వారక క్యాటరింగ్ కొవ్వూరు యాజమాన్యం ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకుడు పొమ్మిజిల ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న లాక్డౌన్ నిర్ణయం వలన కూలి పని చేసుకుంటే పూట గడవని నిరుపేదలకు లాక్డౌన్ మొదలు పేదలకు నిత్య అన్నదాన సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా పూట గడవని నిరుపేదలు ఎక్కడ ఉన్నారో తెలుసుకుంటూ పేదలు ఆకలి తీరుస్తున్న ద్వారక క్యాటరింగ్ కొవ్వూరు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాలాంధ్ర విలేకరు రమణతో పాటు బట్ట కార్తిక్, బండి సీనయ్య, బట్ట శివ తదితర గ్రామస్తులు పాల్గొన్నారు. కరోనా కారణాల వలన ప్రభుత్వం లాక్డౌన్ విధించినందువలన నిరుపేదలకు 27/3/2020 నుండి అన్నదాన కార్యక్రమము మరియు ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నాము. ద్వారకా క్యాటరింగ్ వారి తరఫున కోవూరులో మా అందరి దాతల సహాయ సహకారాలతో మరియు మా స్టాఫ్ అందరి సహకారాలతో శ్రమదానం చేస్తూ అన్నదాన కార్యక్రమాలు, ఆహార పంపిణీ, పొట్లాలు పంపిణీ చేస్తున్నాము. ఇదే విధంగా లాక్డౌన్ ఉన్నంత కాలము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. మాది సౌత్ మోపూర్ గ్రామం, నెల్లూరు రూరల్ మండలం. ఇక్కడ ఎస్టీలు ఎక్కువ మంది ఉండడం వల్ల, కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇక్కడ వాళ్ళు కూలీ నాలుగు పోలేక ఇళ్లలోనే ఉన్నారు. వాళ్ళకి ఏదో ఒక సదుపాయం చేయాలని ఒక 2 రోజుల క్రితం మేమందరం కలిసి ఒక కార్యక్రమం చేశాము. మళ్ళా ద్వారకా క్యాటరింగ్, అతని పేరు ద్వారకానాథ్, అతను కోవూరు క్యాటరింగ్ చేస్తా ఉన్నాడు. అతను ఫోన్ చేసి ఇట్లా కొంచెం ఇబ్బందిగా ఉంది, కొంచెం ఫుడ్ అరేంజ్ చేయండి అని అంటే వెంటనే మీకు ఎగ్ బిర్యానీ ఏర్పాటు చేసి 400 మందికి ఎగ్ బిర్యానీ ఏర్పాటు చేసి వాళ్ళ క్యాటరింగ్ వెహికల్ ద్వారానే మనకి పంపించడం జరిగింది. అతనికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ